మాకు మాకు చాలా వినాలన్నాను సార్. అంటే ఇట్ మీన్స్ అ లాట్ వెన్ యూ టాక్ అబౌట్ అస్, వి వెయిట్ టు హియర్ ఫ్రమ్ అస్. మనకు పెద్ద ఆపర్చునిటీ దొరకదు. ఐ వాంట్ టు హియర్ వాట్ అరవింద్ గారు హ్యాస్ టు సే. అంటే చాలా ఎఫర్ట్ పెట్టాము 1 ఇయర్ నుంచి, సో ప్లీజ్. అంటే అరే మనం మీ అరిచే బ్యాచ్ కావద్దబ్బా. అంటే ఐ రియలీ ఐ వాజ్, అంటే మనం ఇట్లా తయారు కావద్దు మనం, అంటే లైక్ హౌ మచ్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఐ హోప్ మీరు ఇఫ్ యు ఆర్ షౌటింగ్ ఫర్ మీ, ఐ థింక్ యూ షుడ్ రెస్పెక్ట్. అండ్ ఐ వాంట్ టు హియర్, వీ ఆల్ వాంట్ టు హియర్, సో ప్లీజ్ ప్లీజ్ ఫర్ మై సేక్ అండ్ ఫర్ ద మ్యాన్ హీ ఈస్ అండ్ హౌ మచ్ హీ హస్ ఎర్న్డ్, వీ నీడ్ టు గివ్ హిమ్ దిస్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ స్పీక్ ఆఫ్టర్. జస్ట్ ఫర్ ప్లీజ్ డూ దిస్ ఫర్ ఆర్ సేక్, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గంటా శ్రీనివాసరావు గారు, అరవింద్ సార్, యు ఆర్ అవర్ డాడీ ఫిగర్, సో యు ఆర్ ఆల్వేస్ హియర్. నేను వైజాగ్లో ఓ ఈవెంట్ చేద్దామని చాలా ఎదురు చూశాను. ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ తర్వాత ఒకసారి అప్పుడు వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. కానీ మీరు మాత్రం ప్రేమ ఇస్తూనే ఉన్నారు. ఎలా అయినా రావాలనిపించింది, ఎలా అయినా కలవాలనిపించింది. సో నేను మరీ మా టీమ్ని, వాసు గారిని అందరిని అడిగి వైజాగ్లోనే పెడదాం, ఏదో ఈవెంట్ పెడదాం, ఒకసారి కలవాలి అని అడుక్కొని మరీ పెట్టుకున్నా ఇక్కడ ఈవెంట్. కానీ ఒక 2-3 డేస్ నుంచి మూడ్ మొత్తం కంప్లీట్లీ దొబ్బేసింది. అంటే సడన్లీ ఎనర్జీ పోయింది. అది యా, అంటే 2-3 డేస్ నుంచి మూడ్ పోయి ఇంకా నాకు తెలుసు వెనకాల మా అరవింద్ గారు, వాసు గారు, మా టీం అంతా మీకు ఇలా స్మైల్ చేస్తూ వెనకాల ఎన్ని కష్టాలు పడుతున్నారో రోజు. అంటే ఇక్కడ కూర్చొని నా ఫంక్షన్ నేను ఎంజాయ్ చేయకుండా లింక్లు పంపిస్తున్నా పైరసీ టీమ్కి, ఇది డిలీట్ చేయండి రా అని. ఇక్కడ స్టేజ్ మీద మా గురించి మాట్లాడుతుంటే ఫోన్లో కూర్చొని లింక్, అంటే వీఆర్ యాక్టర్స్ మ్యాన్. అంటే మమ్మల్ని సినిమా చేయనియాలి కానీ కూర్చొని లింక్లు దిగడం. బట్ అంటే ఈ పొద్దున వచ్చినప్పుడు ఎలాగైనా రావాలనిపించింది, కలవాలనిపించింది, కానీ ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మాట్లాడడానికి ఏం లేదు. ఓకే వచ్చాం కదా, ఒకసారి హాయ్ చెప్పేసి పోదాం అనుకున్నా. కానీ లోపలికి వచ్చినప్పుడు మీ అందరు అరుపులు, మీ ఎనర్జీ చూస్తుంటే ఆ ఎనర్జీ నాకు వచ్చింది. అంటే ఈరోజు వచ్చినప్పుడు ఈ హాల్లో ఉన్న ఎనర్జీ చూసి అరే మనం ఎందుకు ఫీల్ అవ్వాలరా, మనం ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలరా, చిన్నప్పటి నుంచి చేసేది ఇదే కదా, చిన్నప్పటి నుంచి ఫైటే. అంటే సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్, చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. ఇక లైఫ్ మనకు నేర్పించింది అదే. సో ఇప్పుడు నేను ఇవి చేస్తున్నారు కదా, ఈ పైరసీ, మళ్ళా లింక్లు పట్టుకొని ఆన్లైన్లో తిప్పి వీళ్ళు పబ్లిసిటీ గురించి వాడుతున్నారు, దీని గురించి వాడుతున్నారు, ఈ కిందికి లాగే బ్యాచ్. మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఒకటే, నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా పై. మీరు అంటే మీరు ఏమన్నా చేయండి, నాకు వచ్చింది ఇదే. నేను నాకు నచ్చింది చేసి ఎలాగైనా ఐఎమ్ ఫోకస్డ్ ఇనఫ్ టు డూ అండ్ అచీవ్ వాట్ ఐ వాంట్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఆడియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యాన్స్. ఆన్ దట్ నోట్, ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ అ డల్ మూడ్, ఆన్ అ హ్యాపీ మూడ్. వాట్సాప్ మై రౌడీ బాయ్స్, దిస్ ఈస్ వాట్ వీ వాంట్. ఇది కదా మనకు కావాల్సింది. వి వాంట్ లాఫ్టర్, వి వాంట్ జాయ్. అందరు ఎంజాయ్ చేయాలి, ఎందుకు ఈ న్యూసెన్స్. సో ఆగస్ట్ 15th, 2 రోజులే ఉందనుకుంటా,
రెండే రోజులుంది, ఆగస్ట్ 15 థియేటర్లలో వస్తుంది. అండ్ నేను థియేటర్లో 1 ఇయర్ తర్వాత వస్తున్నా ఆల్మోస్ట్. అండ్ ఐ వాంట్ యూ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. సో ఐ వాంట్, అంటే నాకు గట్టిగా నమ్మకం నవ్వులతో థియేటర్ నిండిపోతుందని నాకు గట్టి నమ్మకం 15th రోజు. ఇంకా పైరసీ గురించి ఏం చెప్పాలి, ఇంకా అంటే దాని గురించి చెప్పి కూడా వేస్ట్, మీకే తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో. కానీ అంటే ఇప్పుడు ఈ నల్ల కళ్ళద్దాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నా నేను? నాకు 1 వీక్ బ్యాక్ ఐ సర్జరీ అయింది, కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి సర్జరీ అయింది. ఐఎమ్ నాట్ సపోజ్ టు ఫేస్ లైట్స్. కానీ ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయద్దు, కానీ సర్జరీ అయిన నెక్స్ట్ డే నేను ఈ కళ్ళద్దాలు పెట్టుకొని డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్షన్ అయిపోయింది, కానీ టైం ఉంది కదా. బుజ్జి గారికి ఒక డైలాగ్ స్టైల్ ఉంది, ఒక డైలాగ్ టైం ఉంది, టైమింగ్ ఉంది. ఇంకా మంచిగా చేద్దాం విజయ్, ఇంకా పేలుతుంది థియేటర్లో, ఇంకా ఎంజాయ్ చేస్తారంటే, ఈవెన్ ఇఫ్ ద డాక్టర్ అడ్వైజ్ అగేన్స్ట్ ఇట్, సరే త్వరలో సినిమా వస్తుంది అని మళ్ళీ వెళ్ళి అక్కడ డబ్బింగ్ చెప్పాము. నాకు బుజ్జి సార్ ఎంత ఈ సినిమా గురించి ఎంత వెయిట్ చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డారో నాకు తెలుసు. ఐ నో అంటే ఆయనకి ఎంత బిగ్ డ్రీమో ఈ ఫిల్మ్. ఐ పర్సనలీ హ్యావ్ సీన్ అండ్ విట్నెస్డ్ ఇట్. రష్మిక ఈ రోల్కి ఎంత, అంటే ఎంత హార్డ్ వర్కింగ్ గర్ల్, ఈ రోల్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసిందో, తన పని చేసినందుకు ఎన్ని మాటలు విన్నదో, ఎన్ని మాటలు పడ్డదో నాకు తెలుసు. ఆయన అండ్ అరవింద్ గారు, వాసు గారు, హౌ మచ్ దే బ్యాక్డర్స్. అంటే మేము ఎంత షూట్ చేసినా కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్పెన్సివ్ సీన్స్ రీషూట్ చేసేమనేవారు. దట్స్ అరవింద్ సార్ అండ్ వాసు సార్. అంటే ఖర్చు అయినా పర్లేదు, మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ సీన్ దే షుడ్ ఎంజాయ్ అని విడిడ్ యూస్ టు ఎక్స్పెన్సివ్ రీషూట్స్ అండ్ కూర్చొని ప్రతి సీన్ అబ్జర్వ్ చేసి ప్రతి ప్లానింగ్ చేసి. అంటే లాస్ట్ 3 డేస్ నుంచి ఐ నో డే అండ్ నైట్ హౌ మచ్ దే ఆర్ కోఆర్డినేటింగ్. ఈరోజు వాసు గారు ఎందుకు రాలే, ఎందుకంటే అక్కడ కూర్చొని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ పైరసీ ఆపడానికి. అంటే ఆ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ ఏబుల్ టు కమ్ టు హిస్ ఫంక్షన్. ఓ ప్రొడ్యూసర్ తను చేసిన, అంటే 1 ఇయర్ పనిచేసిన సినిమా వచ్చి మీతో ఎంజాయ్ చేయలేకపోతుండు. సో ఐఎమ్ సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ పుట్ సో మచ్ ఎఫర్ట్. సో అంటే ఇది మీకు, మేము ఎన్ని మాటలైనా పడే, నాకు ఎవరు ఏమన్నా నాకు పర్లేదు, నేను పడతా. అంటే నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి పీపుల్ కెన్ హ్యావ్ ఒపీనియన్స్, బట్ జస్ట్ డోంట్ దిస్ ఐ ఫీల్ ఇస్ వెరీ రాంగ్. అండ్ ఐ నో దట్ ఆన్ 15th ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ టు గో అవే. సినిమా రిలీజ్ అయ్యాక మీ ప్రేమతో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈరోజే మిమ్మల్ని కలిస్తేనే ఎనర్జీ వచ్చేసింది, తప్పకుండా ఎనర్జీ వస్తుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, నా కష్టాలు నేను పడతా, కానీ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేయాలని కంప్లీట్గా కోరుకుంటున్నా. దానికే ఎఫర్ట్ అంతా మా టీం వైపు నుంచి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ లవ్, సినిమా ఇస్ టు స్ప్రెడ్ చియర్. సో ఐ వాంట్ మీరు అందరు వెళ్ళి కంప్లీట్గా ఎంజాయ్ చేయండి, అండ్ దట్ విల్ మేక్ అస్ మో హ్యాపీ దెన్ ఎనీథింగ్. ఆంధ్ర యూనివర్సిటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బ్యాక్ దిస్ ఎనర్జీ. వైజాగ్ వచ్చే కోరిక తీరిపోయింది, మళ్ళీ తప్పకుండా వస్తాము. అంటే మిమ్మల్ని ఎట్లా మిస్ చేసుకుంటా అబ్బా, మళ్ళీ వస్తాయి, ఎనర్జీ మిస్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్.